यूनियन बैंक स्थापించి 103 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణంలోని యూనియన్ బ్యాంకులో బ్యాంక్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1919లో యూనియన్ బ్యాంకును స్థాపించారని 1921లో మహాత్మా గాంధీజీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొబైల్ యాప్ను ప్రవేశపెడుతున్నట్టు వారు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా లోన్లు వీధి వ్యాపారులకు మొదలుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు మిల్లర్లకు హౌసింగ్ లోన్లో ఎలాంటి జాప్యం ఇబ్బందులు లేకుండా తక్కువ వడ్డీతో మహిళా రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మిగుంట యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాకేష్తో పాటు సిబ్బంది, పట్టణంలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్, వ్యాపారులు ముక్క జితేందర్, బచ్చు తిరుపతి, బాబన్న, హోండా ప్రసాద్తో పాటు మహిళా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. టోటల్ మా ఫ్యామిలీ కూడా మా పిల్లలు కూడా యూనియన్ బ్యాంక్ ఉంది సార్. మా ఫాదర్ గారు మా ఎఫెక్టివ్ కూడా ఇందులోనే ఉన్నాయి సార్. అన్ని బాగానే ఉన్నాయి సార్. మాకు ఆంధ్ర బ్యాంక్ ఉన్న అప్పుడు బాగానే ఉంది. యూనియన్ బ్యాంక్ లో విలీనమైన కూడా మాకు సర్వాలు వచ్చినాక కూడా మంచి సర్వీసింగ్ ఇస్తున్నారు సార్. బ్యాంక్ స్టాఫ్ కూడా మాకు అందరికీ సపోర్ట్ గా ఉంది సార్. ఆంధ్ర బ్యాంక్ వస్తే మాకు తల్లి గారి ఇంటికి వచ్చినట్టే లోన్స్ అయినా కూడా ఏవైనా కూడా మాకు తొందరగా 1-2 డేస్ లోన్స్ కానీ ఏది కానీ ఇస్తారు సార్. బ్యాంకుకు మేమందరం కృతజ్ఞతలు.